హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. మరి ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈరోజు మనతో ఎవరున్నారో తెలుసా? కళ్యాణ్జీ గారి దర్శకత్వంలో అర్జున్ గారు, అలానే పూర్ణ గారు హీరో హీరోలుగా, రాకెన్ మౌళి గారు ప్రధాన పాత్రలో మన ముందుకు రాబోతున్న చిత్రం సుందరి. మరి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, మీరు అందరూ చూశారు, బాగా నచ్చింది అనుకుంటారు కదా. మరి ఈ సినిమా విశేషాలు మనతో షేర్ చేసుకుంటాకి రాకెన్ మౌళి గారు, అలానే పూర్ణ గారు ఇద్దరు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. హలో అన్న. హలో మేడం. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ణ గారు, ఈ మధ్య తెలుగు చాలా బాగా చక్కగా మాట్లాడుతున్నట్టున్నారు. నిజంగా తెలియదండి, ఏమో అప్పుడు అలా వచ్చేస్తుంది. ట్రైనింగ్, అవును, ఐఎమ్ ట్రైనింగ్ మైసెల్ఫ్ అంతే. అంటే మామూలుగా మీలాంటి హీరోయిన్స్ ప్రత్యేకంగా అంటే సపరేట్ గా ఒక తెలుగు ట్యూషన్ పెట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, మీరు అలా చేస్తున్నారా లేకపోతే హైదరాబాద్ లో షూటింగ్ చేసి అలవాటు అయిపోతుందా? అంతే, నాకు డి చాలా హెల్ప్ అయింది ఇది తెలుగులో. శేఖర్ మాస్టర్ చాలా హెల్ప్ చేసావు స్టార్టింగ్ టైంలో, తర్వాత తెలుగు మూవీస్ టైంలో వినడం, దెన్ ఐ స్టార్ట్ లిజనింగ్ టు ద మ్యూజిక్, అండ్ ఈవెన్ నాకు వర్క్ చేసిన వాళ్ళు కూడా కొన్ని తెలుగు పీపుల్, సో వాళ్ళతోనే మాట్లాడి మాట్లాడి తప్పైనా కూడా పర్వాలేదు, అంత మాట్లాడుతూ ఉన్నావు అంతే. ఓకే ఓకే, రాకండి, మీరు చెప్పండి, కరోనా ఎలా గడిచింది, ఏం నేర్చుకున్నారు? అంటే మన ఇండస్ట్రీకే కాదు, మొత్తం యావత్ ప్రపంచానికి కూడా అది వణికిచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే మన ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పుకోవాలి. మీరేం నేర్చుకున్నారు, ఎలా గడిచింది, ఏం నేర్చుకున్నారు? అంటే ఇప్పుడు నేను రైటింగ్ కూడా చేస్తాను. అవునవును, కరోనా టైం అనేది బేసిక్గా రైటర్స్కి చాలా హెల్ప్ అయింది, వాళ్ళ వాళ్ళ కథలు రాసుకోవడానికి, కొత్తగా ఏమైనా ఆలోచించి రాసుకోవడానికి అది చాలా దోహదపడింది. బట్ ఈ టైంలో సఫర్ అయిన ఫ్యామిలీస్లో నా ఫ్యామిలీ లేకపోవడం నేను చాలా ఫార్చునేట్గా భావిస్తున్నాను, చాలా అదృష్టంగా అనుకుంటున్నాను. బట్ కానీ లాస్ట్గా అయితే నాన్నగారు చనిపోవడం అయితే జనవరి 5th చనిపోయారు ఈ ఇయర్ స్టార్టింగ్. సో అది మాట్లాడి ఈక్వల్గా దానికి రావాలి. సో అది కానీ కరోనా వల్ల కాదు కాబట్టి కనీసం ఐ వాజ్ ఓకే, హి డిడ్ంట్ సఫర్ ఎనీథింగ్. ఓకే, సో అట్లా అలా జరిగింది. అంటే ఏమన్నా ప్లాన్ చేస్తున్నారన్న కొత్త సినిమాలకి రైటింగ్ కానీ లేకపోతే? చేస్తున్నాడు, 3 సినిమాలకి పాటలు రాస్తున్నాను. ఓకే, 4 సినిమాలకి పాటలు రాస్తున్నాను. ఓకే, సో ఇది కాకుండా యాక్టింగ్కి నా పర్సనల్ స్టోరీస్ నేను రాసుకుంటాను. ఓకే, ఓకే డన్. పూర్ణ గారు మీరు చెప్పండి, మీకు ఎలా కరోనా గడిచింది? ఎస్, స్టార్టెడ్ 2 ఇయర్స్ అయింది. సో నిజంగా ఇప్పుడు చాలా రోజు తర్వాత కూర్చొని ఇంటర్వ్యూ చేయడం అవన్నీ ఏదో కొత్తదిగా ఉంది నాకు. ఒక 2-3 ఇయర్స్ బిఫోర్ మూవీస్ రిలీజింగ్ టైంలో ఇలా ఇంటర్వ్యూ చేయడం, ఛానల్ వెళ్ళడం, అదన్నీ ఒక ప్రమోషన్, ఇట్స్ లైక్ అ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ లాగా. ఇప్పుడు ఇంకా ఒక లైవ్గా ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఒక టైంలో ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ జూమ్ ఇంటర్వ్యూస్ కదా, కరోనాకి భయపడే అందరూ జూమ్ జూమ్ అంటున్నారు, జూమ్ ఇంటర్వ్యూస్ అయిపోయింది. అది యాక్చువల్లీ నిజంగా చాలా బాల, ఇట్స్ నాట్ వెరీ బ్యాడ్. అండ్ ఎస్, దెన్ కొన్ని ఫిల్మ్స్ ఓటీటీ రిలీజ్ అవ్వడం, బట్ ఓటీటీ అండ్ థియేటర్ మేక్స్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ కదా. సో వీఆర్ సో లక్కీ దాట్ యునో థియేటర్స్, సుందరి ఈజ్ కమింగ్ ఇన్ థియేటర్స్, ప్రొడ్యూసర్స్ అంత రిస్క్ తీసుకొని థియేటర్స్లో రిలీజ్ చేయాలి చేస్తున్నావు, సో దానికి ఆడియన్స్ సపోర్ట్ చేయాలి. యా, నా ఫ్యామిలీలో కూడా ఎవ్రీ వన్ గాట్ ఎఫెక్టెడ్, బట్ థ్యాంక్ గాడ్ నాట్ మై ఫ్యామిలీ, బట్ మై కజిన్స్ కానీ, వీ ఆల్ హ్యాడ్ లాట్ ఆఫ్ పెయిన్స్ అండ్ లాసెస్, బట్ ఇంకా ఇది ఉంటూనే ఉన్నావు. స్మాల్ రిక్వెస్ట్, మీరు ఎవరూ వ్యాక్సినేషన్ భయపడకూడదు, ప్లీజ్ డూ టేక్ యువర్ వ్యాక్సిన్. అంటే దిస్ లాట్ ఆఫ్ ఫేక్ థింగ్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, సో పీపుల్ ఆర్ స్కేర్ టు టేక్ వ్యాక్సిన్. సో లాదా యునో వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ డెడ్లీ వైరస్ కదా. సో దానికి ఆబ్వియస్లీ దే ఆర్ గివింగ్ దిస్ విత్ లాట్ ఆఫ్ యునో ఎఫర్ట్స్. సో ఎస్, అదొకటి ఉంది సైడ్లో. అండ్ యా, వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ విత్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. ఈ మాస్కే పెద్ద లైఫ్లో యునో ఏదైనా మర్చి, వీ కెన్ ఫర్గెట్ ఎనీథింగ్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్, బట్ ఇఫ్ యూ డోంట్ మాస్క్ ఒకటి, ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ యువర్ మాస్క్ అండ్ గో. ఈ మాస్క్ వల్ల ఎవరైంటో గుర్తుపట్టలేకపోతున్నాం అన్న. నేను కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేదు, వచ్చేస్తంటే ఎవరో అనుకున్నాం కానీ మీరు అనుకోలేదు నేను. ఓకే ఓకే మేడం, మూవీ విషయానికి వస్తే ఏంటి, ఎలా వచ్చింది సబ్జెక్టు మీకు, మీ వరకు ఎలా వచ్చింది? సుందరి, యా సుందరి, యాక్చువల్లీ లాస్ట్ టైం
కరోనా అయిపోయి ఆ పాండమిక్ సిచ్యువేషన్ కొన్ని బెటర్ అయ్యి స్టార్టింగ్లో స్టార్టింగ్ చేశాను షూటింగ్. సో ఆ స్టార్టింగ్ టైంలో ఐ కమిటెడ్ పవర్ ప్లే అండ్ సుందరి ఎట్ ఎ టైమ్. ఎస్, ఐ వాజ్ లిజనింగ్ టు సో మెనీ స్క్రిప్ట్స్. దాంట్లో ఒక మంచి స్క్రిప్ట్స్ చేయాలి బికాస్ ఇప్పుడు సిట్యువేషన్స్ మంచి స్క్రిప్ట్స్ చేయాలని. బట్ ఇట్ వాజ్ అ హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ సుందరి టైటిల్ రోల్. నాకు చాలా నచ్చింది స్క్రిప్ట్ ఫస్ట్ వినడం టైంలో. యా, ఇట్స్ కంప్లీట్లీ హీరోయిన్ సెంట్రిక్. అది లేకుండా లాట్ ఆఫ్ షేడ్స్ ఫర్ దిస్ క్యారెక్టర్, సుందరి క్యారెక్టర్కి. అండ్ ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలి, పర్ఫార్మెన్స్ చేయని ఒక క్యారెక్టర్ రావాలి కదా, నిరూపించుకోవడానికి. ఎస్ ఎస్, డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేయాలి. సో నాకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేయడం చాలా ఇష్టం. సో ఇప్పుడు పవర్ ప్లేలో వెళ్ళిలాగా ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ నౌ ఇన్ సాయి ఆది ఫిల్మ్ ఐఎమ్ డూయింగ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. సో ఫర్ మీ ఐ లైక్ టు డూ దట్ షేడ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఎస్, దృశ్య మూవీలో ఐఎమ్ డూయింగ్ అన్ అడ్వకేట్ రోల్. సో ఈ సుందరి విల్ బీ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. నాకు చాలా హ్యాపీ అంటే ఒక ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ సబ్జెక్ట్. అలా క్యారెక్టర్స్, అలా మూవీస్ ఈ దగ్గర ఏ మూవీ రాలేదు. బికాస్ పీపుల్ విల్ సే ఇట్స్ అన్ ఓల్డ్ స్కూల్, ఇట్స్ అన్ ఓల్డ్ స్కూల్. బట్ మూవీ స్టార్ట్ ఫ్రమ్ ఓల్డ్ స్కూల్ కదా. మూవీస్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఓల్డ్ స్కూల్, స్టిల్ వీఆర్ వాచింగ్ దట్ ఓల్డ్ స్కూల్ మూవీస్. ఎందుకు? బికాస్ ది స్క్రిప్ట్స్ ఆర్ నైస్, ద మేకింగ్ ఇస్ నైస్, దేర్ ఇస్ రియాలిటీ ఇన్ ద మూవీ కదా. సో ఇప్పుడు ఉన్న మూవీ కూడా రియాలిటీ ఉంది. బట్ వీ స్టిల్ సిట్ అండ్ వాచ్ ఓల్డ్ ఫిల్మ్స్. ఎందుకంటే వీ కెన్ వాచ్ మేబీ కపుల్ ఆఫ్ లైక్ 10 times, 20 times. ఐ డోంట్ వాచ్ మలయాళం ఫిల్మ్ ఓల్డ్ ఫిల్మ్స్. సో దట్ డజంట్ మీన్ ఇట్స్ అన్ ఓల్డ్ స్కూల్ ఫిల్మ్. ఇది కూడా మీకు చెప్పాలంటే ఇట్స్ అ వెరీ నార్మల్ సబ్జెక్ట్. బట్ ఈ యూనో పక్కన టైంలో ఇలా ఒక సబ్జెక్ట్ రాలేదు, ఒక ఇన్నోసెంట్ గర్ల్ గురించి ఒక సబ్జెక్ట్. అంటే మనం రోజు చూస్తూ ఉంటాం, అంటే లైక్ మన చుట్టుపక్కల కానీ పేపర్లో కానీ, ఒక పల్లెటూరులో అమ్మాయి బాగా రిచ్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు పడింది అనేది ట్రైలర్ చూస్తే మాకు అర్థమవుతుంది. సో అలాగే ఉంటుందా? సినిమా చూసిన తర్వాత అంతకు మించి నాకు లాస్ట్ ఇంటర్వ్యూలో ఎల్కేజీలో స్క్రిప్ట్ డబ్బింగ్ అంటే ఐ వాజ్ లైక్ ఐ యామ్ సీరియస్. ఓకే, అంటే బాగా పేరు తీసుకొచ్చిన సినిమా ఏముంది మీ లైఫ్ లో? అంటే అప్పుడప్పుడు గొంతు మారే టైం ఉంటుంది కదా, యుక్త వయసుకు వచ్చాక. సో యుక్త వయసుకు వచ్చినప్పుడు ప్రేమ సదరంగం అని విషయాలు సినిమా, అందులో భరత్ గారి చెప్పాను, అది నాకు చాలా నచ్చింది. అండ్ మొన్న ఆకాశం మీ హద్రాలో ఫ్రెండ్ రోల్ చెప్పడం కావచ్చు, మొన్న చాపేట నేను రాశాను, ఒక ఇంపార్టెంట్ రోల్ వీరాని క్యారెక్టర్ చెప్పాను. సో అది రెగ్యులర్ గానే జరుగుతుంది. ఖైదీ నా ఫేవరెట్. ఖైదీలో చిత్తూరు యాసలో చెప్పు లారీ డ్రైవర్ అంటే అప్రిషియేట్ బెస్ట్ కాంప్లిమెంట్ డబ్బింగ్ పరంగా చూసుకుంటే మా నాన్న అనిపించిన కాంప్లిమెంట్ నాకు ఎవరు కాదు, ఈజ్ డబ్బింగ్ కింగ్ కదా. సో ఆయన దాదాపు అదే ఆయన ఒక 2000 సినిమాలు ఈజీగా రాసుకుంటారు నాకు తెలిసి. సో అందులో నాన్నగారు మెచ్చుకోవడం అయితే ఖైదీ చాలా బాగా చెప్పావు అని చెప్పి చెప్పారు. అన్నయ్య మన్మదా సింబు అవన్నీ వాయిస్ అన్నయ్య, సో అవన్నీ తను చెప్పినప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ దే ఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ వాట్ దే డు. వెన్ దే కమ్ టు మీ అండ్ సే దట్ యు నో యు డిడ్ అ గుడ్ జాబ్ అన్నప్పుడు ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి సార్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు అలాగే వచ్చిందన్నా, లేకపోతే ఏమన్నా ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవ్వటం ఇలాంటివి ఏమైనా జరిగినాయా మాకు తెలియకుండా? నాన్నగారు ఇంట్రొడ్యూస్ చేయలేదు రెండు ఇందులో ఉంటే సరే ఇప్పటిదాకా. ఓకే, నేను నా దగ్గర వచ్చిన రూటే. ఓకే, నన్ను ఎక్కడో ఫ్యామిలీ ఫంక్షన్ లో చూసి వన్ ఆఫ్ ది డబ్బింగ్ ఇన్ఛార్జ్ అప్పట్లో చిన్నప్పుడు
చిన్నప్పుడు లీడ్ రోల్ తాలూకు వేషం ఉందంటే అది చేశాను. సేమ్ అలాగే ఇంకొక ఫ్రెండ్ థియేటర్ ఫ్రెండ్ వచ్చి అడిగితే థియేటర్ రంగస్థలంలో కూడా చేశాను, దానికి దాసనారాయణరావు గోల్డ్ మెడల్ ఇచ్చారు. అలా నాగర్ ఇంట్రడ్యూస్ చేయకుండానే నేను నా లైన్ ఎత్తుకోవడం జరిగింది అనమాట. ఓకే ఓకే, అపూర్ణ గారు మీ విషయానికి వస్తే మీరు కెరీర్ ఫస్ట్ నుంచి ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్ విల్ బికమ్ కంప్లీట్ వెన్ దే స్టార్ట్ డబ్బింగ్, బికాస్ ఇట్స్ ఆల్వేస్ 50-50. Your dubbing is obviously 50 and acting. Okay, if your acting is little weak, no, dubbing artist can take that acting in a better level. At the same time, ఒక మంచి పర్ఫార్మెన్స్ చేసి డబ్బింగ్ బాగాలేదంటే కూడా ఇట్ విల్ గో ఆఫ్ లైక్ దట్. యాక్టింగ్ ఇస్ లైఫ్, డబ్బింగ్ ఇస్ గివింగ్ సోల్ టు ఇట్. సోల్ టు ఇట్. నా ఇప్పుడైనా ఇప్పుడు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్కే కాదు రెండు మూడు క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన రవిశంకర్ గారు తీసుకుంటే అండ్ రేసుగురన్ సినిమాలో కిక్ శ్యామ్ గారికి, అలానే వేరే మద్దాలి శివారెడ్డి ఆయనకి, మన ముఖేష్ ఋషి గారికి ముగ్గురికి చెప్పారు. కానీ మేము ఎప్పుడైనా ఎక్కడైనా చదివేటప్పుడో లేకపోతే ఎవరైనా చెప్పేటప్పుడో కానీ తెలియదు, ఆయనే చెప్పారు. మీకు ఎప్పుడైనా అటువంటి సందర్భాలు ఎదురైనా అన్న ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురికి చెప్పడం లేకపోతే ఇద్దరికి చెప్పడం అంటే లాస్ట్ మినిట్లో ఇంకా ఐషన్స్గా వచ్చినప్పుడు అది లైట్గా వాయిస్ ప్రాసెస్ చేసి లేదా కొంచెం టోన్ మార్చి చిన్న చిన్న బిట్స్ ఉంటాయి కదా, బిట్ రోల్ అంటారు కదా, అవి కూడా చెప్పే సందర్భంలో ఎవరు కనుక్కోరు. అదే అదే పాజిటివ్ క్యారెక్టర్స్. ఏం సినిమాలు అన్నది చెప్పకూడదు, అది చెప్తానే అనుకున్నారు బట్ చెప్పకూడదు అంట. పూర్ణ గారు మీ విషయానికి వస్తే, సో అంటే మేము సీమ టపాకాయ్, సో మేము అంటే మీరు మీ క్యారెక్టర్ అనేది చాలా ఫన్నీగా ఉంటుంది. మాట్లాడితే పేదలు చాలా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, ఆపమా మనకు నీ పేదవాళ్ళు. సో అంటే మీ ఫస్ట్ మూవీ కదా తెలుగులో? నో, శ్రీ మహాలక్ష్మి ఇస్ మై ఫస్ట్. ఓకే, శ్రీ మహాలక్ష్మి శ్రీహరి గారు. సో ఆయనతో కూడా శ్రీ మహాలక్ష్మి టైమ్ ఐ జస్ట్ సెడ్ బై బై అండ్ ఐ వెంట్ ఆఫ్. ఏంటి చాలా భయం భయంగా యాక్ట్ చేస్తా, ఐ మీన్ క్యారెక్టర్ మీద అలా ఉంటుంది శ్రీ మహాలక్ష్మిలో కాదు. ఏంటి లైక్ యాక్చువల్లీ దట్స్ రీమేక్ ఆఫ్ మలయాళం ఫిల్మ్ కాల్ చింతామణి కొలకేస్. సో మలయాళం భావన డిడ్ దట్ రూల్. ఓకే, సో ఐ డెంట్ యాక్ట్ యాజ్ అ హీరోయిన్ అప్పుడు. దానికి ఐ వాజ్ స్టడింగ్ ఇన్ ప్లస్ వన్ శ్రీ మహాలక్ష్మి టైం. సో నాకు ఈ క్యారెక్టర్ వచ్చిన టైంలో తెలుగు, సో ఓకే చిందామణి ఆ మైండ్లో పెట్టుకుని ఐ కేమ్ ఆఫ్ తెలుగు నాకు రాను, ఐ కెనాట్ గెట్ ఇట్. సో దేర్ ఇస్ వన్ వర్డ్ కాల్ కొబ్బరికాయ సంథింగ్, కొబ్బరికాయ కోకోనట్. అది ఇప్పుడు ఓకే నాకు, ఆ టైంలో కొబ్బరికాయ రావడానికి ఒక 22 takes అయిపోయింది అంతే. కొబ్బరికాయ పలకడానికి 22 takes తీసుకున్నాను అంతే, 22 కాదండి ఒక 12-13 అయిపోయింది. సో ఆ టైంలో క్యాన్స్ కదా, షూటింగ్ ఇస్ ఇన్ ద క్యాన్స్. సో లైక్ ఇలా కాదు, సో 1 take 2 take అది కూడా ఫెఫ్సీ విజయన్ సార్, హీస్ అ ఫైట్ మాస్టర్ రోల్. సో ఎవరు నేను తిట్టను అలా ఏం లేదు, బట్ ఫెఫ్సీ విజయన్ సార్ ఇస్ లిటిల్ హార్ష్ డైరెక్టర్. బట్ శాంతి అక్క వాజ్ వెరీ స్వీట్, శాంతి అక్క వాజ్ వెరీ వెరీ స్వీట్. షీ యూస్ టు టీచ్ మీ లైక్ అది కాదు ఇలా కొబ్బరికాయలు లైక్ దాట్. ఐఎమ్ షూటింగ్ ఇన్ రాజమండ్రి ఐ థింక్, ఐ టుక్ 12 takes తర్వాత ఐ స్టార్టెడ్ క్రైయింగ్. తర్వాత ఆ షూటింగ్ తర్వాత ఐ సెడ్ నాకు తెలుగు మూవీస్ వద్దండి బాయ్ అండి చెప్పి ఐ జస్ట్ వెంట్ ఆఫ్. తర్వాత ఐ యాక్టెడ్ యాజ్ అ హీరోయిన్ ఇన్ తమిళ్. దెన్ ఐ గాట్ అగైన్ అన్ ఆఫర్ ఫ్రమ్ తెలుగు విచ్ ఇస్ విత్ అల్లరి నరేష్ గారు. ఆ టైమ్ లైక్ అల్లరి నరేష్ గారు ఆల్వేస్ దట్ బిగ్ బిగ్ కామెడీ ఫిల్మ్స్ హిట్ కదా. సో సీమ టపాకాయ్ యొక్క ఫిల్మ్ అండ్ దే ఆస్క్డ్ మీ లైక్ ఇట్స్ వెరీ ఈక్వలీ హీరోకి ఈక్వల్ క్యారెక్టర్. సో ఆ టైంలో ఎవరికి నాకు గుర్తుపెట్టలేదు శ్రీ మహాలక్ష్మి హీరోయిన్ అది. యాక్చువల్లీ అక్కడ ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్, ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ శ్రీ మహాలక్ష్మి ఫోటోగ్రాఫర్. హీ హ్యాడ్ అ డౌట్, హీ సెడ్ మీరు శ్రీ మహాలక్ష్మి కదా లైక్ ఎస్. సో దెన్ సీమ టప్పకై తర్వాత ఎస్ ఐ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఇట్. ఓకే ఓకే, రాకేండన్న మీరు అలా సుందరిలోకి వచ్చారు? ఓ అంటే చాలా కొంచెం మీరు సెలెక్టివ్గా వెళ్తున్నారు, అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం యాక్టింగ్ కూడా చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు. శ్వాసం శ్వాసగా సాగిపో తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కిరాక్ పార్టీలో చూసాను, ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. సో ఆ ట్రైలర్ ఎండింగ్లో కూడా ఏం మేడం కొడతారు పద్దాక ఐదు. సో ఏంటంటే క్యారెక్టర్ నచ్చిందా లేకపోతే డైరెక్టర్ అని చెప్పి ఒప్పించారా ఎలాగా?
సింపుల్ అండి. ఇప్పుడు ఒప్పించి లేదు కొంచెం ఆయన కాదలకు సినిమా తీసినది అది ముందు రిలీజ్ అవుతుంది తర్వాత రిలీజ్ అవుతుంది. ఓకే సో అందులో నాకు పరిచయం ఆయన అప్పుడు అన్ని పాటలు రాశాను ఒక రోల్ చేశాను వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే సో అక్కడతో మా ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి ఉంది. ఓకే ఇప్పుడు సడన్ గా యాక్చువల్గా ఫస్ట్ వేరే వాళ్ళు చేశారు ఈ రోల్ ఒక రోజు షూట్ చేశారు. ఓకే వాళ్ళతో చేసి అదే చాలా అంటే ఆయన అనుకున్న ఇది చాలా స్టిఫ్ గా చేస్తున్నా టేక్ ఎక్కువ అవుతున్నాయి టైం లేదు కాదు ఆ క్యారెక్టర్ చాలా ఇలా ఉండాలి జోవియల్ గా బబ్లీ గా అంటే దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్ సో దట్ గై ఇస్ లిటిల్ స్టబర్న్ లాగా హీరో లైక్ నాట్ హీరో వెరీ స్టిఫ్ గై యా. ఓకే ఓకే సో అలా అయ్యి అక్కడతో ఆపేసి షూటింగ్ నాకు సడన్ గా ఫోన్ చేసి హలో లేదు ఏం లేదు నా జీవితం సర్వనాశనం అయిపోతుంది ఈ సర్వనాశనం హి టోల్డ్ మీ ఆల్సో ఇప్పుడు నేను కళ్యాణ్ జీతో ఇంకొక మూవీ కమిట్ అయింది అప్పుడు కూడా నా జీవితం సర్వనాశనం అయిపోతుంది మీరు ఒప్పుకోవాలి క్యారెక్టర్. సో బేసిక్ గా కళ్యాణ్ గారి ఊత పదం అనమాట ఎవరికి ఫోన్ చేసినా నా జీవితం సర్వనాశనం అవుతుంది మీరు ఒప్పుకోవాలి. ఓకే సరే ఓకే నైట్ సూపర్ ఓవర్ జరుగుతుంది అవునవును నైట్ షూట్ అవగానే మార్నింగ్ వచ్చాను. ఓకే సో అక్కడి నుంచి అలా స్టార్ట్ అయిపోయింది నాకు ఆయన సీన్ ఏంటంటే స్పాట్ లో చాలా స్పాంటేనియస్ రియాక్షన్స్ కానీ డైలాగ్స్ ఇంప్రూవ్ చాలా ఇంప్రూవ్ చేస్తాను అన్నమాట. సో అక్కడ అంటే ఆయన ఎవరు చెప్తే ఎవరు చెప్పి ఇట్లా గివ్ అండ్ టేక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అప్పుడు వి యూస్ టు హావ్ ఫన్. ఓకే సో నాకు ఒక సీన్ లో అయితే నేను ఒక ఏదో స్టెప్ వేస్తే కామెడీ చేసుకుంటే ఎలా తిరిగి చూస్తే ఆ ఉంటారు ఆవిడ లేరు ఏమైంది నేను రాష్ట్రపతి పక్కే నవ్వుకుంటున్నారు ఓకే వర్క్అవుట్ అవుతుంది సీన్ అని మాకు ఎప్పుడు అర్థం అయింది అనమాట. ఓకే ఎన్ని రోజులు చేశారన్నా షూటింగ్ ఆవిడతో కానీ లేకపోతే సినిమా మొత్తం కానీ? నాది ఒక 6-7 days అంతే కానీ ఉన్నంత సేపు పిండేస్తాను థియేటర్ లో మాకు ఫుల్ మీల్స్ అన్నమాట. సీరియస్ డ్రామాలో నాది ఒక రిలీఫ్ పోర్షన్ ఉంది. ఓకే డెఫినెట్లీ ఓకే కథకు అనుగుణంగానే ఉంటుంది. ఓకే ఓకే కథ నుంచి అవే వెళ్ళిపోయి కామెడీ చేయడం అట్లాగా అలా లేదు కథకి సంబంధించిన ఒక క్యారెక్టర్ లాగే కామెడీ చేయడం అనేది పాయింట్. ఓకే అంటే అక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరున్నా ఒకటే కైండ్ ఆఫ్ బిహేవ్ షీఈస్ వెరీ చైల్డ్ లైక్ పర్సన్ అండి. నాకు అది అర్థమైంది ఇక్కడ చాలా సేమ్ వ్యక్తి కాబట్టి ఇట్స్ క్వైట్ కంఫర్టబుల్ టు వర్క్ విత్ అండ్ మేమిద్దరం మాట్లాడుకునే భాష తమిళ్ కాబట్టి వెరీ కంఫర్టబుల్ అనమాట. మేము ముందు అట్లీస్ట్ వి ఈజ్డ్ ఇట్ ఆఫ్ షార్ట్ లో వెళ్ళడానికి ముందు తమిళ్లో వాళ్ళు కూడా ఇంటరాక్షన్ కొంచెం ఈజీ అయింది కాబట్టి షార్ట్ లో కూడా వీఆర్ క్వైట్ కంఫర్టబుల్. ఓకే పూర్ణ గారు ఆ సబ్జెక్ట్ విన్నప్పుడు ఆ డైరెక్టర్ సార్తో ఏమన్నా అభ్యంతరాలు చెప్పారా లైక్ ఇలా ఉండాలి అలా ఉండకూడదు కొంచెం చేంజెస్ ఏమైనా చెప్పారా? చేంజెస్ ఏమైనా చెప్పారా? ఐ యామ్ నాట్ ఎ ఆర్టిస్ట్ లైక్ దట్ నేను ఏమీ చెప్పను. ఓకే నాకు అది నచ్చలేదంటే నేను ఆ మూవీ ఒప్పుకును. ఓకే వై విల్ ఐ చేంజ్ అదర్స్ బేబీ? యాక్చువల్లీ ఒక డైరెక్టర్ కానీ ఒక స్క్రిప్ట్ రైట్ ఇట్ ఈస్ దేర్ బేబీ కదా. ఐ కాంట్ చేంజ్ దట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు చేంజ్ దట్. మీరు ఇది చేంజ్ చేయండి తర్వాత నేను చేస్తాను అలా ఒక మాట ఇన్ మై గుడ్ 12 years ఐ నెవర్ సెట్ టు ఎనీ. ఓకే సో పూర్ణ గారితో స్క్రిప్ట్ చెప్పి ఒప్పించాలంటే ఏముండాలి? దట్ ఈస్ ఆల్. నాకు అది తెలియదండి, నాకు నచ్చాలి అంతే. అది ఇట్ షుడ్ బి అ పర్ఫార్మెన్స్ రూమ్. ఓకే యూనో ఒక రావడం ఒక 2 scenes ఉంటే కూడా నాకు పర్వాలేదండి. ఓకే బట్ దట్ షుడ్ బి ఆ సినిమా ఫినిష్ అయిన తర్వాత వెన్ పీపుల్ థింక్ అబౌట్ దట్ ఫిల్మ్ ఓకే పూర్ణ షుడ్ బి వన్ ఆఫ్ దాట్ యునో దట్ ఓకే పూర్ణ డిడ్ అ గ్రేట్ జాబ్ అలా ఉండాలి. అలా ఒక క్యారెక్టర్ నేను చేయాలి ఏదైనా క్యారెక్టర్ యూనో. సో ఐ డూ సచ్ రూల్స్ పర్ఫార్మెన్స్
దిస్ ఇస్ కంప్లీట్లీ సుంతరి. ఓకే, బ్యాక్ బోన్ ఆఫ్ ది ఫిల్మ్. అవునవును, ఇట్స్ ఎ టైటిల్ రోల్. టైటిల్ రోల్ మీరే కాబట్టి నేను మీరే. రాకేండి అన్న, మీరు చెప్పండి. సో అంటే కెరీర్ ఫస్ట్ నుంచి చూసుకుంటే మీరు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయటం కొంచెం నాకు కొత్తగా అనిపించింది. అంటే అంతకుముందు పేరు నాకు తెలియదు, కానీ ఒక వెబ్ సిరీస్ అయితే నేను చూశాను, దాంట్లో కూడా కొంచెం యూత్లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది చేశారు. తర్వాత మళ్ళీ కొంచెం ఇలా డిఫరెంట్గా కొంచెం ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా షూట్లో కానీ, లేకపోతే ఇబ్బంది పడ్డారు? అవునా, మీరు చెప్పండి మేడం, ఎక్కడ ఇబ్బంది పడ్డారు? అది ఎందుకంటే ఇట్ వాజ్ అ సింగిల్ షాట్, అంటే కెమెరా ఫుల్ గెట్టింగ్ అ ఫాలోయింగ్ ఫాలోయింగ్ ఫాలోయింగ్, దట్స్ అ బిగ్ షాట్ యాక్చువల్లీ. లాస్ట్ కొట్టాలి, డైలాగ్ చెప్పాలి. లాస్ట్ నిజంగా అంతే. ఇది ఎన్ని టేకులు చేశారన్న మీరు? 4-5 takes అయిపోయింది. బికాస్ ఆఫ్ అన్ని అయిపోయిన తర్వాత నేను మిస్ అవ్వాలి, నాకు ఈ మిస్సింగ్ అంటే చాలా ప్రాబ్లం. నా ఫస్ట్ ఫిల్మ్ ముని ఆంటీ విలంకిలు చేసిన హీరోయిన్ గా చేసిన టైం బడివేలు సార్ బడివేలు గారితో ఒక సాంగ్ ఉంది, కోడాంగి వన్ సాంగ్ ఉంది, ఐ డాన్స్ లైక్ దిస్. సో దాంట్లో ఐ హావ్ టు హిట్ హిస్ నోజ్ లైక్ ఇలా హిట్ చేయాలి. బై మిస్టేక్ ఐ రియల్లీ డిడ్ నో ఐ హిట్. ఓకే, సో ఇప్పుడు కూడా ఐఎమ్ ష్యూర్ ఇఫ్ హీ సీస్ మీ ఎనీవేర్ నో హీ విల్ హోల్డ్ హిస్ నోస్. సో ఆ టైంలో నేను ఎక్కడైనా చూస్తే, ఒక టైంలో మలేషియా షో వెళ్ళడం టైంలో లిఫ్ట్లో నేను చూసిన టైంలో యూస్ టు బి లైక్ పూర్ణ గారు ఎలా ఉన్నారు, బికాస్ ఆ రోజు నేను హిట్ చేసి పాపం he started getting tear like when you got hit in the nose, no water will start coming. Aa time nunchi okay miss cheyal kada adi ela miss cheyali naaku doubt. Okay, okay, ippude andina taaja vartha vadivelu garane the easy ga kottesa gaani Rakesh Modi garini kodataki naaku cheetulu raledu antaru poorna jetha fast ga YouTube thumbnail maarchaledu. Oh my god, thumbnail entha fast ga vachindi degane to asadu maakunda. మేడం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరీర్ బిగినింగ్ నుంచి కనుక చూసుకుంటే వచ్చి ఒక 10-12 ఇయర్స్ అవుతుంది కదా. సో మన తెలుగులో 17 ఇయర్స్ అవుతుంది. ఒక మన తెలుగు వెర్షన్ వరకు చూసుకుంటే ఒక మీడియం హీరోలతో యాక్ట్ చేశారు, లైక్ ఒక అలర్ నరేష్ గారు కానివ్వండి, లేకపోతే వరుణ్ సందేశ్ గారు కానివ్వండి. కానీ ఎందుకు పూర్ణ గారు బిగ్ స్టార్స్తో యాక్ట్ చేయలేకపోయారు? అవకాశాలు రాక, లేకపోతే వేరే వేరే కారణాలు ఏమైనా ఉండే? డైరెక్టర్స్ పిలవట్లేదు. ఓకే, నేను ఒప్పుకోలేదు, అలా ఏమీ లేదండి. ఓకే, ఎస్ ఐ గాట్ అవును, తర్వాత ఐ గాట్ గుడ్ ఫిల్మ్స్. ఓకే, బట్ కొన్ని విషయంలో నాకు చేయడం కష్టంగా ఉంటుంది సమ్ టైమ్స్. సో నేను కంఫర్టబుల్గా ఉండాలి కదా, నేను వెళ్ళి ఆ సెట్లో ఒక ప్రాబ్లం అవ్వకూడదు. ఏదైనా ప్రాబ్లంతో ఓకే పూర్ణ వచ్చి చాలా హెడ్ఏక్ అయిపోయింది అలా ఎవరు చెప్పేది నాకు ఇష్టం లేదండి. సో నేను కంఫర్టబుల్ ఉంటే నేను వెళ్తాను. అలాగే నాకు ఇంకొకటి అంటే, ఈ క్యారెక్టర్ పూర్ణ కావాలంటే ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ కమ్ టు మీ. అది ఎక్కడైనా ఆబ్స్టికల్స్ ఉంటో, ఎవరైనా సినిమా ఇండస్ట్రీ అంటే దే విల్ బి లాట్ ఆఫ్ యునో వాట్ యుల్ సే, యునో దే విల్ సే డోంట్ టేక్ హర్, బట్ ఇఫ్ గాడ్ ఇస్ రిటర్న్ ఇట్ ఇస్ షుడ్ కమ్ టు పూర్ణ, ఇట్ విల్ కమ్ టు పూర్ణ ఓన్లీ. ఓకే, సో బట్ ఐ నెవర్ రిగ్రెటెడ్ అరే ఎందుకు నేను ఇలా హీరోస్తో చేయలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ వర్కింగ్, స్టిల్ ఐఎమ్ వర్కింగ్ అంటే నాకు చాలా అమ్మాయి స్టిల్ ఐఎమ్ వర్కింగ్, అదే పెద్ద విషయంగా నాకు కనిపించింది. ఐ హ్యావ్ నాట్ గివెన్ సూపర్ హిట్ ఫిల్మ్స్ అండి, ఐ హావ్ గివెన్ గుడ్ ఫిల్మ్స్, యునో ఈవెన్ గుడ్ క్యారెక్టర్స్ కమ్ టు మీ. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఆల్ గుడ్ ఫిల్మ్స్ ఓన్లీ. ఇప్పుడు తలేవీలో శశికళ క్యారెక్టర్, అగంటాలో పద్మావతి, అండ్ ఆహా వెబ్ సిరీ ఐఎమ్ డూయింగ్ మిష్కిన్ సర్ పిసాసర్ 2. I'm doing 2 films in with Adi. So yes, and a lot of good projects are happening. Ade pedda adrushtam. So I never felt ara ila cheyaledu ala vaste chedam. ఓకే, డి ఎలా జరుగుతుంది? ఒక్క నిమిషం, ఎవరికి లేని ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఆవిడకి వచ్చింది చెప్పండి. హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్స్. అవును లైక్ అవును గానీ సుందరి గానీ పెద్ద హీరో అక్కర్లేదు, ఆవిడ హీరో. సో అది కూడా ఒక రకంగా మీకు ఒక మంచి గుడ్ లక్ అని చెప్పుకోవాలేమో. I'm very happy about okay. it. Okay, how is it, madam? అంటే చాలా మంది మీరు కొంచెం లైక్ మన యాంకర్ ప్రదీప్ గారితో కెమిస్ట్రీ చాలా బాగా వర్క్అవుట్ అవుతుందని చెప్పేసి సోషల్ మీడియాలోను రీల్స్. ప్రదీప్ గారు ఎవ్రీ వన్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్.
ప్రదీప్ గారు ఇస్ అ స్టేజ్ హీరో లాగా చెప్పాలి. ఒక యాంకర్ అలా స్పాంటేనియటీ లాగా ఒక షో క్యారీ చేయడం అంత ఈజీ కాదండి. సో ఇన్ దట్ వే ఐ రియల్లీ లైక్ ప్రదీప్ గారు. ఎస్, ఇట్ ఈస్ నాట్ ఎనీ పర్సనల్ ఏమీ లేదండి, ఇట్స్ ఆల్ ఫ్రెండ్షిప్ అక్కడ ఉండదు. అండ్ ఎస్, మంచి మంచి డాన్సర్స్ దీ వల్ల నాకు ఇంకా తెలుగు వాళ్ళ పీపుల్ చాలా దగ్గర అయిపోయింది. నాకు టీవీ స్టార్ట్ చేసిన టైంలో ఒక టెన్షన్ ఉంటుంది, ఓకే టీవీ చేస్తే సినిమా రామో ఏమో, పీపుల్ యూస్ టు టెల్ మీ లైక్ దాట్. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్, యునో యువర్ వర్క్ ఏదైనా ఓకే. అలాగే డాన్స్ అంటే నా జోన్, డాన్సే నాకు చాలా ఇష్టం. సో ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, మీ హీరో అర్జున్ గారి ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్? వెరీ గుడ్. యాక్చువల్లీ హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఒక ప్రీ క్లైమాక్స్ సీన్ చేసిన టైంలో యాక్చువల్లీ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డైలాగ్స్ అండ్ పర్ఫార్మెన్స్. దట్ టైమ్ ఐ విల్ బి లయింగ్ డౌన్ అండ్ ఐఎమ్ క్రయింగ్ ఇన్ ద ఫ్లోర్. ఆ షార్ట్ కూడా ఉంది, ఒక షార్ట్ ట్రైలర్లో ఉంది. సో ఐ విల్ బి లుకింగ్ ఎట్ హమ్, ఐ విల్ బి క్రయింగ్. సడన్లీ నేను మర్చిపోయింది, ఇట్స్ అ సింగిల్ షార్ట్ అలాగా. I forgot and I'm admiring his acting. Wow, fantabulous man, you're working so good. Ala, he's a very, he also, oka artist ki em kavalante, you should talk with your eyes. Okay. That is very important. Okay. So, expressions kavalante, ee eyes work cheyali. So, Arjun is a very comfortable person to work with. Very nice. నేను మౌలి గారు కొట్టింది కాబట్టి అర్జున్ గారు నన్ను కొట్టింది అంతే. సో మచ్ మౌలి అన్న అన్నపూర్ణ గారు, సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి మీకు మంచి పేరు రావాలని చెప్పేసి హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా తప్పకుండా. అందరూ మీ సబ్స్క్రైబర్స్, అందరూ యా సబ్స్క్రైబర్స్ అందరూ తప్పకుండా థియేటర్స్ వెళ్ళి సినిమా చూడండి, మూవీ చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతాను అనుకుంటున్నాను. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్పిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్పిసి.